యేసురాజ్ గావచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లో పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లో పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్లో లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేండ్లో లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువాత మూయబడున్, ఈ సువాత మూయబడున్. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడ మరువద్దు ఆయన రాకడా, క్రైస్తవుడ మరువద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. అలాగనే టీవీ విశ్వాసులకు, సంఘాల యొక్క విశ్వాసులందరికీ, అలాగని అవకాశం కల్పించినటువంటి ప్రార్థన టీవీ ఛానల్ యొక్క యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతంలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాల గురించి నేను వివరించుకుంటూ వస్తూ ఉన్నాను. మరి ఈ టీవీ సమయం తక్కువ కనుక షార్ట్ కట్లో కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజున మరి సార్దీస్ అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. గతంలో 4 సంఘాల గురించి మనం ధ్యానం చేసాం. ఈ యొక్క సంఘాలు, ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడినటువంటి విధానం, ప్రభువైన యేసుక్రీస్తు ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆయన ప్రభువుకి సమీపంలో ఉండి ఆయన రొమ్మును ఆనుకుని జీవించినటువంటి వాడు, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా యోహాను చేత
ప్రపంచ సర్వ మానవులకి ఈ యొక్క గ్రంథాన్ని రాయించి ఇచ్చినాడు. ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులకి వాక్యం అర్థమైంది. ఈనాడు మంచి దినాలలో అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లోనూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ సంఘాల గురించి అపొస్తలుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున సార్దీసు అనేటువంటి సంఘాల గురించి మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాల వరకు, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఎలాగునో ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొలుసు, మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు, తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోవాలని కొందరు సాద్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరే మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో చెప్పుచ్చిన మాట చెవిగలవాడు వినుడుగాక. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున మరి 5వ సంఘం అనేటువంటి సార్దీసు అనేటువంటి సంఘాన్ని గురించి మనం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మరి సార్దీసు అనగా సంస్కరణ అనేటువంటి అర్థం వస్తుంది. మరి యొక్క సార్దీసు పట్టణంలో వ్యాపారము, చేతి పనులు, విద్య మతములకు ఇది కేంద్రమైనది. క్రీస్తుకు శకము 17వ శతాబ్దంలో పెద్ద భూకంపం వచ్చి ఈ సార్దీసు పట్టణము పాడైపోయింది. అప్పుడు వచ్చినటువంటి చక్రవర్తి మరలా ఈ పట్టణాన్ని తిరిగి మరలా నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సార్దీసు పట్టణములో అమితమైనటువంటి భోగములు ఉన్నాయి, కామకత్వం ఉంది, వ్యభిచారం ఉంది, క్రైస్తవులు విస్తారముగా ఆత్మీయంగా చనిపోతూ ఉన్నారు. క్రైస్తవులు అనబడినటువంటి వారు ఆత్మీయంగా చనిపోతున్నటువంటి వారు, ఆత్మీయంగా చనిపోతున్నటువంటి వారిలో 3 భాగాలుగా నేను మీకు తెలియజేస్తున్నాను. 1, పాపముల చేత చనిపోయినటువంటి వారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వారు, పాపము చేత చనిపోయినటువంటి వారు. దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎలా అనగా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారై ఉండగా ప్రభువు యేసుక్రీస్తు ఆయన మీ కొరకు చనిపోయి మీ కొరకు తన ప్రాణం పెట్టి మీకు మోక్షం ఇచ్చినాడు. అలాగనే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, రోమపత్రిక 11వ అధ్యాయం 15వ వచనము, లూకాసువార్త 15వ అధ్యాయం 24వ వచనాల్లో మనం చూసినట్లయితే మనుషులు తమ తమ పాపముల చేత చనిపోయినటువంటి వారు అయి ఉన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు పాపుల కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా మనము ఇక్కడ 1వ భాగంలో మనం చూడగలుగుతున్నాం. 2వది, విశ్వాసులైనటువంటి వారు మృతులయ్యారు. విశ్వాసులలో ఉన్నటువంటి వారు మృతులు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు తగినటువంటి క్రియలు అనేటువంటివి కావాలి. ఒట్టి విశ్వాసం ఉందంటే అది సరిపడదు. మనం విశ్వాసంతో జీవిస్తున్నామంటే ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు కావాలి. ఉదాహరణకి ఈ చలికాలం ఎవరైనా వచ్చి ఇలా నాకు సలేస్తుంది అని అంటే అదుగదుగు అక్కడ సెంటర్లో సలిమంట వేస్తున్నారు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి, అయ్యా నాకు ఆకలేస్తుందియా, నా కడుపు కాలిపోతుంది, నాకు ఆకలేస్తుంది అని అంటే అయ్యా వాళ్ళింటికి వెళ్ళి భోజనం పెడతారు అనేటువంటిది. అది ఎలాగంటే క్రియలు లేవు.
విశ్వాసమైతే మనకు ఉన్నది కాబట్టి విశ్వాసమునకు తగినటువంటి క్రియలనేటువంటి లేవని చెప్పేసి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఏంటంటే విశ్వాసులకు క్రియలు కూడా కావాలి, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విశ్వాసం కావాలి, విశ్వాసము తగిన క్రియలు కావాలి, క్రియలకు తగినటువంటి విశ్వాసం కూడా మనకి కావాల్సి ఉన్నది. మొదటి విశ్వాసం అపొస్తలుడైన పౌలు కొరింతి సంఘానికి రాస్తూ ఉంటాడు, ప్రతి క్రైస్తవుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏమిటి అని అంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసముతో మనం ఉండాలి, విశ్వాసముతో దేవుని కార్యాలు చూడాలి, విశ్వాసముతో మనం బలవంతులు అవ్వాలి, విశ్వాసముతో మనం అనేక మందిని ఆకర్షించుకుని దేవుని యొక్క కార్యాల్లో నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలారా, ప్రభుని యేసు క్రీస్తు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే విశ్వాసాన్ని గురించి, ఆగింజలో అరభాగం అంతా విశ్వాసం ఉంటే ఈ కొండలు ఆ సముద్రంలో పడమంటే పడిపోతుంది అని ప్రభువు చెప్పాడు. అది విశ్వాసము. విశ్వాసం అనేది మనకి స్టాండర్డ్గా కావాలి, ఆ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు కావాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 2:14 మత్తయి సువార్త 21:19 అలాగనే పౌలు చెప్పుచున్నాడు. 1 కొరింథీ పత్రిక 13:1 అని ఏమంటాడంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మృగడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును. దేవుని ప్రజలారా, మరి అపొస్తలుడైన పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగనే రెండోది, మూడవ విషయం చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత. క్రైస్తవుడు పరిపూర్ణుడై ఉండాలి. ఉదాహరణకి మన ఇంటి ముందు ఒక జాన్ చెట్టు ఉంది. ఆ జాన్ చెట్టుని పిందలు ఉంటాయి, పచ్చికాయలు ఉంటాయి, పండుకాయలు ఉంటాయి. మనం కోసుకోవాలి తినాలనుకున్నప్పుడు పిందను కొయ్యము, పచ్చికాయ కొయ్యము, పండిన కాయనే కోసుకు తింటాం. అట్లాగనే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవుడి కూడా ప్రార్థన విషయంలో లేదంటే భక్తి విషయంలో పరిపూర్ణత చెందాలి మానవుడు. అలా పరిపూర్ణత చెందకపోతే ప్రభువు సన్నిధికి వెళ్ళిన ప్రయోజనం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఈ లోకములో దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని దేవుని యొక్క మార్గములు జీవిస్తూ దేవుని ప్రజలారా, భక్తి విషయంలోను, ప్రార్థన చేసే విషయంలోను, విశ్వాస విషయంలోను, ప్రేమ విషయంలోను, వీటన్నిటిలోనూ క్రైస్తవుడు పరిపూర్ణత చెందాలి. పరిపూర్ణత చెందిన నాడు మరి నిజమైనటువంటి విశ్వాసులుగా, నిజమైనటువంటి పరిపూర్ణత చెందినటువంటి విశ్వాసులుగా మనం తీర్చబడతాం. మానవుడి లోకములో చనిపోతున్నాడు అని అంటే మానవుడికి తీర్పు అనేటువంటిది ఉంది. ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాడు యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు. దేవుని ప్రజలారా, ఈ లోకములో మనుషుడు దేవుని మార్గాన్ని తెలుసుకుని దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకుని పరిపూర్ణత చెంది చనిపోతే అప్పుడు దేవునికి, దేవుని రాజ్యానికి ఉపయోగం ఉంటుంది. సగం భక్తి సగం లోకంలో ఉంటే అది కష్టం. కనుక ఇక్కడ సార్దీస్ సంఘము క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సార్దీస్ సంఘములు క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ ఎక్కువగా ఏమున్నాయనంటే దేవుని ప్రజలారా, అమితమైనటువంటి భోగాలు, కామకత్వం ఉంది, ఇక్కడ వ్యభిచారం ఉంది, వీటన్నిటిలో పెట్టిల్లిపోతూ క్రైస్తవులు ఇటు భక్తి విషయంలో బలంగా ఉండలేకపోతున్నారు, లోకములోకి వెళ్ళలేకపోతున్నారు. అటు లోకం కావాలి, ఇటు భక్తి కావాలి, అటు సగం ఇటు సగం ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు నులివెచ్చని స్థితి అటు ఇటు కాకుండా ఉంటే నాకు కాంట్రాక్ట్ ఇచ్చి ఉమ్మేయాల్సి వస్తుంది అని అంటున్నాడు. గనక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాధ్యస్ సంఘములో ఇంత అభివృద్ధి అయినటువంటి పట్టణంలో ఇంత మంచి సంఘం ఉంది. ఈ సంఘంలో క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ వీరు నిలబడలేకపోతున్నారు.
విశ్వాసములో మృతులై ఉంటున్నారు భక్తి విషయములో కూడా పరిపూర్ణత చెందలేకపోకుండా ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత పరిపూర్ణులుగా జీవించినట్లయితే అప్పుడు ప్రభు మన కొరకు చిత్తపరచున ఆ నిత్య రాజ్యాన్ని మన స్వాధీనం చేసుకోవడానికి అది వీలవుతుంది మరి వాస్తవంగా లోకములో నుంచి దేవునిలోకి రావడానికి ఏంటి ప్రభు చెప్పాడు ఒక ఇత్తనం భూమిలో పడి చనిపోతే గాని అది మొలక రాదు అంటే కొత్తగా జన్మించటం అదే మాటని ప్రభువు యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడు నికోదేము అడిగినప్పుడు ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అలాంటి పరిస్థితుల్లో లోకములో నుంచి మారు మనసు పొంది ప్రభులకు వచ్చి ప్రభులో ఉంటూ మరలా లోకములో మరొక అడుగేసినట్లయితే దేవుని ప్రజలారా మనము పరిపూర్ణత చెందినటువంటి వాళ్ళం కాదు చాలా మంది నాడు చూసినట్లయితే అనేక మంది పాస్టర్స్ ఎస్సీలు ఉన్నారు అనేక మంది ఎస్సీలని పేరు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఇటు బాప్టిజం తీసుకుంటున్నారు ప్రార్థనలో ఉంటున్నారు అనేక మంది ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదలంటే ఒక కాలం రాబోతుంది ఆ కాలమున దేవుని ప్రజలారా ఇటు లోకములో తీర్పు అనేటువంటిది ఉంది మరి కులాలుగా విభజిస్తున్నారు ప్రపంచంలో దేశాలు ఇది కాకుండా ప్రభు సన్నిధిలో కూడా ఆయన సన్నిధిలో పరిపూర్ణత చెందినటువంటి దైవజనులు పరిపూర్ణత చెందినటువంటి విశ్వాసులు మాత్రమే ఆయన ఎదుట నిలబడగలుగుతారు ఇక్కడ సార్దీస్ సంఘములో ఇంతమంది ఉన్నప్పటికైనా అపవిత్రులు వీళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వారు ఎంతమంది ఉన్నప్పటికైనా అందులో కొంతమంది తమ వస్త్రములను మురికి చేసుకొనని వారు కొంతమంది ఉన్నారంటున్నారు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొంతమంది ఉన్నారు వారు తెల్లటి వస్త్రాలు ధరించుకుని నాతో కూడా పరలోకములో సంచరిస్తారు అని ప్రభు చెలవిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకములో మానవుని యొక్క జీవితము కొద్ది సమయమే కొంతకాలమే గనుక అనాడు దైవ భక్తుడు మోషే చెప్పినట్లుగా ఈ లోకములో అందసంద సుఖ భోగ భాగ్యములు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం నాకు మంచిది అని ఎంచుకున్న రీతిగానే మనము ఇటు సకం లోకములోను సకం దేవుల్లో ఉంటూ దేవుని దృష్టిలో మనం చనిపోయినటువంటి వారం ఉండేదానికంటే ప్రభు చెప్పాడు కొన్ని కొన్ని విషయాలు నీ దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవాల ద్వారా నువ్వు పాపములో పడిపోతున్నావు చిన్న కన్ను ఒకటి ఉంది ఆ కన్ను మంచిది కాదు ఆ కన్ను చిలిపి చేస్తుంది కన్ను కొడుతూ పాపాన్ని వ్యభిచారాన్ని హెచ్చరిస్తూ సైగ చేస్తుంది నీ కన్నును బట్టి నీ దేహం అంతా కూడా నరకంలో కాలిపోయే బదులు నీవు నీ కన్నును తీసివేసుకోవటం మంచిదన్నట్టు అలాగనే ప్రతి అవయవం విషయం కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని జ్ఞాపం చేసుకుని ఈ లోకములో బాప్తిసం పొందేటప్పుడు కానివ్వండి తర్వాత సంస్కారాలను తీసుకునేటప్పుడు కానివ్వండి దేవుని సన్నిధిలో మన యొక్క క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు మనం అది జ్ఞాపం చేసుకుంటూ ఈ లోకములో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బల్లారదంలో పాల్పంపులు పొందేటువంటి వారికి అపొస్తలైన పౌలు మంచి హెచ్చరిక ఇస్తున్నాడు కొరింది పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు ఏమనంటే ఇది ప్రభు శరీరం అని వివేచింపక ఇది ప్రభు రక్తం అని వివేచింపక దీనిని తిని త్రాగువాడు తనకే శిక్ష విధి కలుగొట్టకే తిని త్రాగుస్తున్నాడు అందుకనే మనలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రిస్తూ ఉన్నారు మనల్ని మనమే విమర్శించుకొని నీ అడల మనం ఆ తీర్పు పొందకపోదుమని ఇక్కడ అపొస్తలైన పౌలు సంఘాలకి నొక్కి రాస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని దేవుని ప్రజలారా దాదాపుగా నా 43 ఇయర్స్ సర్వీసులో కొన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాము వాళ్ళందరూ ఇక్కడ లేరు చెదిరిపోయారు ఉద్యోగాల నుంచి గాను వాళ్ళ వాళ్ళ కుటుంబాల నుంచి చెదిరారు ఉన్న కొద్ది మందికి ఉన్న దాదాపు 100 మంది 90-80 మందికి మేము ఈ సంస్కారం ఇచ్చే ముందు వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం చేతులు పెట్టేసేయం వాళ్ళకి ఆ సంస్కారం ముందు చిత్తబాటు తిద్దుబాటు అనే ప్రార్థన పెట్టి ఈ విషయాలన్నీ వాళ్ళకి వివరించి మీ మంచి కోసమే ఆ రోజుని ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం బట్టి ఈ విషయాలను వివరించటం ఎందుకంటే వాళ్ళకి నష్టం రాకుండా ఉండాలనేది వాళ్ళకి ఎలాంటి బలహీనత అనారోగ్యం రాకోకుండా ఉండాలని మా సంఘ బిడ్డలో మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చిద్దుబాటు దిద్దుబాటు అనేటువంటి ఆ ప్రార్థన పెట్టేసి వాళ్ళ రాత్రంతా ప్రార్థన చేపించి తెల్లారి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది
ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగుచున్నాడు. అలా తిని త్రాగిన వాడికి శిక్ష ఇదే. మీరు అనేక మంది బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు అంటే చనిపోయినటువంటి వారు ఉన్నారు అంటున్నాడు, చాలా మంది మృతి పొందుతున్నారు అంటున్నాడు. కనుక దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది సార్దీసు సంఘములో మంచి అభివృద్ధి కలిగినటువంటి పట్టణంలో సార్దీసు సంఘాన్ని స్థాపించబడింది. అక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అటు లోకము, ఇటు దేవుడు, ఇటు దేవుడు అటు లోకము, రెండు కూడా అనిపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు అక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, అక్కడ మరి వ్యాపారము, విద్య, చేతి పనులు, మంచి డెవలప్ ఏరియా, అది డబ్బు చేతి నిలం ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ భోగములు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, దొంగతనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో క్రైస్తవులు కూడా పాల్పంపులు పొందుతున్నారు. అందుకనే ప్రభు ఆ సార్దీసు సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు నిండువెచ్చని స్థితిలో ఉంటే అది నీకు నష్టం. గనక మరి ఇక్కడ ఏమంటాడంటే, మీలో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొంతమంది ఉన్నారు. వారికి తెల్లటి వస్త్రాలు ఇవ్వబడతాయి, ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు, అటువంటి యోగ్యత వాళ్ళకు ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియం అనేటువంటి దేవుని ప్రజలారా, ఇప్పుడు మనము డిసెంబర్ మాసంలోకి మనం వచ్చినాం. ఈ డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్. ఈ డిసెంబర్ మాసం చాలక నవంబర్లోనే మొదలు పెట్టేశారండి. నాకు తెలిసిన వరకు నవంబరు 28వ తారీఖున కాకినాడలో పాస్టర్స్ కాన్ఫరెన్సు సెమీ క్రిస్మస్ జరిగింది. అలాగనే 5వ తారీఖు కృష్ణ అసోసియేషన్ సెమీ క్రిస్మస్ అని పెట్టారు, అది క్యాన్సిల్ అయింది అనుకోండి. ఆ తర్వాత 9వ తారీఖు వెస్ట్ ఫీల్డ్ సెమీ క్రిస్మస్ అని పెట్టారు. అలాగే ఈస్ట్ ఉయ్యూర్ ఫీల్డ్ 14వ తారీఖున సెమీ క్రిస్మస్ పెట్టి, ఇవి కాకోకుండా ప్రతి ఆఫీసులోనూ ప్రతి హాస్పిటల్లోనూ వార్డుకు ఒక సెమీ క్రిస్మస్ జరిపించుకుంటున్నారు. ఎందుకంటే ఈ సెమీ క్రిస్మస్ అనేటువంటిది ఒక కులానికి ఒక మతానికే కాదు, దేవదూతలు పొలంలో గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఆ దేవదూతలు వెళ్ళి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైనటువంటి వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, గొల్లలు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అలాగనే దేవదూత ఒక సందేశం ఇస్తుంది దేవుని ప్రజలారా. ఏమని సందేశం అంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము మన మన గృహాల్లో ఎంతో ఆనందం సంతోషాలు చేసుకుంటున్నాం, సెమీ క్రిస్మస్లు చేసుకుంటున్నాం, క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాం. క్రిస్మస్ పండుగలకి ఎంతో ఆర్భాటాలు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ దేవదూతలు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సార్దీసు సంఘములాగా మనం ఉన్నట్లయితే, దేవుడి ప్రజలు అటు ఇటుగా అటు సాకం ఇటు సాకం ఉంటే ఈ సంతోషం ఆ రోజే, ఆ సెమీ క్రిస్మస్ రోజునే లేదంటే క్రిస్మస్ రోజునే తప్ప నిత్యము ఈ సంతోషం అనేటువంటిది అది ఉండదు. ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని ప్రజలారా, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరు ఆయనకి ఇష్టులు? సార్దీసు సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అపవిత్రపరుచుకున్నారు వస్త్రాలు, వాళ్ళ జీవితాలు. కొంతమంది ఉన్నారు, వారు నాతో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని సంచరిస్తారు అంటున్నాడు. అలాగనే ప్రభుని యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే అప్పుడు మన హృదయంలోకి సంతోషం, సమాధానం అనేటువంటిది మనకు వస్తుంది. సంతోషం కావాలి, సమాధానం కావాలి, ఈ రెండూ లేకపోతే మనం ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత అట్రాక్షన్, ఎన్ని పండుగలు చేసుకున్నా ఆ తర్వాత డిష్కుం డిష్కుం లోపల. కనుక ఈ దేవదూతలు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులారా, సగం అటు సగం ఇటు ఉంటే గుళ్ళో ఉన్నంత వరకే మనం ఉండగలుగుతాం. ఇంటికి అనగానే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా మనకు బయటకు వస్తాయి. ప్రభుని యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే, యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే హృదయంలో సంతోషం, సంతోషం అది పొంగి పొంగి పొరులుతుంది. కనుక ఈ సమయమందు ప్రేక్షకులు నేను చెప్పే విషయం ఏంటంటే,
నిజమైనటువంటి క్రైస్తవులు కావాలి. పాపములో ఉన్నటువంటి క్రైస్తవులు, విశ్వాసములో మృతులైనటువంటి వారు, పరిపూర్ణత చెందకుండా మృతులైనటువంటి వారు ఉన్నారు. పాపులైనటువంటి మారు మనసు పొందాలి. విశ్వాసులుగా ఉంటూ మృతులైనటువంటి వారు వారు పైకి లేవాలి. అలాగనే పరిశుద్ధులుగా పరిపూర్ణత చెందాలి. పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలి. అలాగనే ప్రార్థనలో పరిపూర్ణత చెందాలి. దైవికంగా పరిపూర్ణత చెందాలి. క్రైస్తవులుగా పరిపూర్ణులైనటువంటి క్రైస్తవులుగా పరిపూర్ణత మనం చెందినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉంటాం. అప్పుడు ఇష్టమైనటువంటి కాయను ఎలా కోసుకుంటారో అలాగే మనలను ఆయన చిత్తపరుస్తున్నటువంటి రాజ్యానికి అర్హులుగా చేయడానికి మనలను ప్రభు యేసుక్రీస్తు ఆహ్వానిస్తాడు. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో పరిపూర్ణత చెంది మనలను మనం ప్రభువుకు సమర్పించుకుని ఆయన కొరకు మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క మహాకృపను బట్టి నాయన, ఇదిగో మా ప్రభు డిసెంబర్ మాసంలో మా తండ్రి మా దేవ, ఈ రోజున మా ప్రభువ సాద్దీస్ అనేటువంటి సంఘ ధ్యానములో మా ప్రభు మేము వచ్చాం నాయన. ప్రభువ గతంలో కొన్ని సంఘాలు ధ్యానం చేసినాం. ఈ రోజున ఐదవ సంఘం అనేటువంటి సార్దీసు సంఘముల గురించి మేము ధ్యానం చేసినటువంటి వర్తమానం ప్రజల హృదయాల్లో నీరు కట్టి ఫలం వచ్చేయండి. ప్రభు, ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు నాయన. అనేక మంది ఫోనులు చేసి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అనేక మంది ఫోనులు చేసి అయ్యా మీ సందేశం మేము వింటున్నాం, వాక్యం చెబుతున్నారు, మీరు టీవీలో మాట్లాడుతున్నారు అని తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది ఫోనులు చేస్తున్నారు తండ్రి. అలాగే కాకుండా ప్రభు, వారి అవసరతలు మీరు తీర్చండి, వారి యొక్క స్వస్థత కలుగు చేయండి నాయన. వారిని మీరు దీవించండి ప్రభు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నా ప్రభు. అలాగే నా ప్రభు వారి అవసరతలన్నీ తీర్చి నాయన మరలా మా ప్రభు నిన్ను స్తుతించుకునేటట్టుగా మీరే సహాయం ఇచ్చేయండి. మా కొరకు మరలా రెండోసారి రాబోతున్నాం. యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము మరి ఉన్నటువంటి సంఘాలకు, గ్రామ ప్రజలకు, ఈ టీవీ మరి ప్రేక్షకులకు అందరికీ కూడా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ కేఎస్ దాస్ గారు, చెమిగొల్లపల్లి, సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. మా ఫోన్ నెంబర్ 8341772604.